हाय फ्रेंड्स, वेलकम टू माय यूट्यूब चैनल। फ्रेंड्स, चाला मंदी वज्रेक्स ऐप लो मनी डिपॉजिट चेयडानिकी चाला इब्बंदी पड़ुतुन्नारु। काबट्टी नेनु ई वीडियोलो वज्रेक्स ऐप लो मनी एला डिपॉजिट चेयालो क्लियर गा फुल डिटेल गा विवरिस्तानु। काबट्टी मीरु ई वीडियोनी स्किप चेयकुंडा पूर्तिगा चूडंडी, अप्पुडे बागा अर्थमवुतुंदी। फ्रेंड्स, मीरु मा यूट्यूब चैनल नी इंका सब्सक्राइब चेयकपोते ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ఓకేనా ఫ్రెండ్స్? ఓకే ఫ్రెండ్స్, లెట్స్ స్టార్ట్ ది వీడియో. ఫ్రెండ్స్, వజ్రేక్స్ వాలెట్లో మనీ డిపాజిట్ చేయడానికి టూ మెథడ్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ మెథడ్ అయితే మొబిక్విక్ యాప్ ద్వారా వజ్రేక్స్ వాలెట్లోకి మనీ డిపాజిట్ చేయడం. సెకండ్ మెథడ్ అయితే వజ్రేక్స్ పీటుపీ ఆర్డర్ ద్వారా వజ్రేక్స్ వాలెట్లోకి మనీ డిపాజిట్ చేయడం. నేను ఫస్ట్ మెథడ్ ద్వారా వజ్రేక్స్ వాలెట్లో మనీ ఎలా డిపాజిట్ చేయాలో ఆల్రెడీ ఒక వీడియో అయితే చేసి ఉన్నాను. ఆ వీడియో లింక్ అయితే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చి ఉన్నాను. ఆ వీడియో చూసి మీరు ఫస్ట్ మెథడ్ ద్వారా అంటే మొబిక్విక్ యాప్ ద్వారా వజ్రేక్స్ వాలెట్లో మనీ ఎలా డిపాజిట్ చేయాలో తెలుసుకోవచ్చు, నేర్చుకోవచ్చు. ఆ విధంగా మీరు మనీ డిపాజిట్ అయితే చేయండి. ఒకవేళ ఫస్ట్ మెథడ్ వర్క్ కాకపోతే ఈ వీడియో అయితే చూడండి. ఈ వీడియోలో నేను వజ్రేక్స్ పీటుపీ ఆర్డర్ ద్వారా మనీ ఎలా డిపాజిట్ చేయాలో క్లియర్గా ఫుల్ డీటెయిల్గా వివరిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? ఫ్రెండ్స్, వజ్రేక్స్ వాలెట్లో మనీ డిపాజిట్ చేయాలంటే ఇక్కడ ఫండ్ అనే ఆప్షన్ ఉంది కదా, దీనిపైన క్లిక్ ఇవ్వాలి. దీనిపైన క్లిక్ ఇవ్వగానే మనకు ఈ విధంగా కనిపిస్తుంది. తర్వాత ఇక్కడ ఐఎన్ఆర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఐఎన్ఆర్ పైన క్లిక్ ఇవ్వండి. క్లిక్ ఇవ్వగానే మనకు ఈ విధంగా వస్తుంది. ఇక్కడ కింద వైపు డిపాజిట్ మరియు విత్డ్రా అనే టూ ఆప్షన్స్ అయితే కనిపిస్తున్నాయి. మనం వజ్రేక్స్ వాలెట్లో మనీ డిపాజిట్ చేయాలంటే ఈ డిపాజిట్ అనే ఆప్షన్ ద్వారా డిపాజిట్ చేసుకోవచ్చు. అలా కాకుండా మనం వజ్రేక్స్ వాలెట్ నుండి మన బ్యాంక్ అకౌంట్కు మనీ విత్డ్రా చేసుకోవాలంటే ఈ విత్డ్రా అనే ఆప్షన్ ద్వారా మనం విత్డ్రా అయితే చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? ఇక్కడ ట్రాన్సాక్షన్లో నేను ఈ వాలెట్లో ఈ వజ్రేక్స్ వాలెట్లో ఈ మనీ ఎప్పుడు డిపాజిట్ చేశానో, సక్సెస్ఫుల్ డిపాజిట్ ట్రాన్సాక్షన్ మరియు విత్డ్రా ట్రాన్సాక్షన్ మరియు ఫెయిల్డ్ ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ అన్నీ మనకి ఈ ట్రాన్సాక్షన్లో కనిపిస్తాయి. మీరు చూసుకోవచ్చు నేను మనీ డిపాజిట్ చేశాను అనేది. డిపాజిట్ అనేది గ్రీన్ కలర్లో ఉంటుంది, విత్డ్రా అనేది రెడ్ కలర్లో ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఫ్రెండ్స్, మనం ఇప్పుడు వజ్రేక్స్ వాలెట్లో మనీ డిపాజిట్ చేయాలి కాబట్టి డిపాజిట్ అనే ఆప్షన్పై క్లిక్ ఇవ్వండి. డిపాజిట్ అనే ఆప్షన్పై క్లిక్ ఇవ్వగానే నెక్స్ట్ మనకు ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ మనకు త్రీ ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి ఫ్రెండ్స్. ఫస్ట్ ఆప్షన్ అయితే ఇన్స్టంట్ డిపాజిట్ నెట్ బ్యాంకింగ్, సెకండ్ ఆప్షన్ అయితే ఇన్స్టంట్ డిపాజిట్ వాలెట్ ట్రాన్స్ఫర్, థర్డ్ ఆప్షన్ అయితే వజ్రేక్స్ పీటుపీ ఆర్డర్. ఓకేనా? నేను ఇప్పుడు మెథడ్ వన్ మెథడ్ టూ అని చెప్పాను కదా. మెథడ్ వన్ అయితే ఇది సెకండ్ ఆప్షన్లో అయితే మెథడ్ వన్ ఫ్రెండ్స్. మెథడ్ టూ అంటే థర్డ్ ఆప్షన్లో కనిపిస్తుంది కదా, ఇదే మెథడ్ టూ. ఓకేనా? ఫస్ట్ ఆప్షన్ ద్వారా మనం మనీ అయితే డిపాజిట్ చేయలేము. ఎందుకు చేయలేము నేనైతే ఇప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? ఇప్పుడు ఇన్స్టంట్ డిపాజిట్ నెట్ బ్యాంకింగ్ పైన క్లిక్ ఇవ్వండి. క్లిక్ ఇవ్వగానే మనకు ఈ విధంగా కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకుంటే నా వజ్రేక్స్ వాలెట్కి ఎస్బీఐ అకౌంట్ అయితే లింక్ అయి ఉంది. నా ఎస్బీఐ అకౌంట్ నుండి నేను వజ్రేక్స్ వాలెట్లో మనీ అయితే డిపాజిట్ చేయలేను. ఎందుకు అంటే దానికైతే ఒక రీజన్ ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ సపోర్టెడ్ బ్యాంక్స్ ఉంది కదా, ఈ సపోర్టెడ్ బ్యాంక్స్ పైన క్లిక్ ఇవ్వండి. క్లిక్ ఇవ్వగానే మనకు కింద వైపు ఇలా ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి, బ్యాంక్ లిస్ట్ అయితే కనిపిస్తాయి. ఈ లిస్టులో బ్యాంక్స్ కనిపిస్తున్నాయి కదా, ఆ బ్యాంక్స్లో అకౌంట్ కలిగి ఉండి ఆ అకౌంట్ అనేది ఈ వజ్రేక్స్ వాలెట్కు లింక్ అయి ఉంటేనే మీరు ఈ ఆప్షన్ ద్వారా మనీ అయితే డిపాజిట్ చేయవచ్చు. లేకపోతే మనీ అయితే డిపాజిట్ చేయడం ఇంపాసిబుల్. ఓకేనా ఫ్రెండ్స్? నాది ఎస్బీఐ కాబట్టి ఈ లిస్టులో ఎస్బీఐ అయితే లేదు. ఓకేనా? అందుకే నేను ఈ ఆప్షన్ ద్వారా మనీ అయితే డిపాజిట్ చేయలేను. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు సెకండ్ ఆప్షన్ చూసుకుంటే ఇన్స్టంట్ డిపాజిట్ వాలెట్ ట్రాన్స్ఫర్, ఇదే ఫ్రెండ్స్ మెథడ్ అంటే ఈ ఆప్షన్ ద్వారా మనీ ఎలా డిపాజిట్ చేయాలో ఒక వీడియో అయితే చేసి ఉన్నాను. ఆ వీడియో లింక్ అయితే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చి ఉన్నాను. ఓకేనా? ఆ వీడియో చూసి మీరు మీ వజ్రేక్స్ వాలెట్లో మనీ అయితే డిపాజిట్ చేసుకోండి. ఇదైతే 100% వర్క్ అవుతుంది. ఓకేనా? ఇది చాలా సింపుల్ మెథడ్, ఇన్స్టెంట్గా డిపాజిట్ అయితే అయిపోతుంది. ఒకవేళ మెథడ్ వన్ వర్క్ కాకపోతే అప్పుడే మెథడ్ టూకి అయితే రావాలి. ఇప్పుడు నేను చెప్తున్నది మెథడ్ టూనే ఫ్రెండ్స్. ఓకేనా? ఇప్పుడు మెథడ్ టూ ద్వారా మనీ ఎలా డిపాజిట్ చేయాలో చూద్దాం. మెథడ్ టూ అంటే వజ్రేక్స్ పీటుపీ ఆర్డర్. ఓకేనా? ఈ వజ్రేక్స్ పీటుపీ ఆర్డర్ ద్వారా మనీ ఎలా డిపాజిట్ చేయాలో చూద్దాం ఫ్రెండ్స్. మనం వజ్రేక్స్ పీటుపీ ఆర్డర్ ద్వారా మనీ డిపాజిట్ చేయాలంటే ఇక్కడ వజ్రేక్స్ పీటుపీ ఉంది కదా, ఈ ఆప్షన్పై క్లిక్ ఇచ్చి అన్న మనం మనీ డిపాజిట్ చేయవచ్చు. లేకుంటే బ్యాక్ వచ్చేసి ఇక్కడ మార్కెట్ అని కనిపిస్తుంది కదా, మార్కెట్ పైన క్లిక్ ఇస్తే మనకు ఇక్కడ పైన వైపు పీటుపీ అని కనిపిస్తుంది. పీటుపీ అని క్లిక్ ఇవ్వగానే మనకి ఈ విధంగా వస్తుంది. ఓకేనా? ఇక్కడ బై ఐఎన్ఆర్ విత్ పీటుపీ అని ఉంది. ఓకేనా? దీనిపైన క్లిక్ ఇవ్వండి. దీనిపైన క్లిక్ ఇవ్వగానే మనకు ఈ విధంగా కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వేరే వాళ్ళ నుండి యూఎస్డిటీ బ్యాలెన్స్ను బై చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఒక యూఎస్డిటీ కాయిన్ వాల్యూ అయితే 79.70 రూపీస్ ఉంది.
మన మినిమం ఒక 15 USDT కాయిన్ అయితే కొనాలి. ఒక 15 USDT కాయిన్ వాల్యూ అయితే నియర్లీ ఒక 1200 రూపీస్ అయితే పడుతుంది. ఓకేనా? మనం P2P ఆర్డర్ను ఎగ్జిక్యూట్ చేయాలంటే, P2P ఆర్డర్ ద్వారా బై చేయాలంటే మనం ఒక 1200 రూపీస్ అయితే ఖర్చు చేయాలి. ఓకేనా? తర్వాత ఇక్కడ యాడ్ ఏ ప్రిఫరెడ్ బయ్యర్ అని ఉంటుంది. దానిపైన క్లిక్ ఇవ్వగానే XAD ఐడిని క్రియేట్ చేసుకోమంటుంది. XAD ఐడిని క్రియేట్ చేసుకోండి. ఆల్రెడీ క్రియేట్ చేసుకుంటే వదిలేసేయండి. ఫ్రెండ్స్, ఇక్కడ ప్రైస్ అయితే 79.70 ఉంది. దీని వాల్యూ అయితే టైం టు టైం చేంజ్ అవుతుంటుంది. తర్వాత ఇక్కడ వాల్యూమ్ USDTలో మనం మినిమం 15 అయితే ఎంటర్ చేయాలి. 15 అంటే 15 USDT కాయిన్ అని అర్థం. ఓకేనా? ఈ 15 USDT కాయిన్ యొక్క వాల్యూ అయితే 1199.50 రూపాయలు అయితే ఉంది. మనం ఈ అమౌంట్ పెట్టి ఈ 15 USDT కాయిన్ అయితే బై చేయాల్సి ఉంటుంది. ఇక్కడ బై పైన క్లిక్ ఇవ్వగానే మనకు మ్యాచింగ్ విత్ డైరెక్ట్ సెల్లర్ అని కనిపిస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఇప్పుడు మనం 15 USDT కాయిన్ని కొంటున్నాం. అంటే మనం బై చేసే వాళ్ళము. అవతల వైపు ఎవరో ఒకరు 15 USDT కాయిన్ని అమ్మే వాళ్ళు ఉంటారు. ఓకేనా? సెల్ చేసే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు మనం ఆర్డర్ అయితే ఎగ్జిక్యూట్ చేశాం కదా, బై ఆర్డర్. అవతల వైపు కూడా ఎవరో ఒకరు సెల్ ఆర్డర్ అయితే ఎగ్జిక్యూట్ చేస్తారు. ఓకేనా? వాళ్ళు సెల్ ఆర్డర్ 15 USDT కాయిన్ని అమ్మాలని సెల్ ఆర్డర్ ఎగ్జిక్యూట్ చేశారనుకోండి, మనం కూడా ఇక్కడ బై ఆర్డర్ ఎగ్జిక్యూట్ చేశామనుకోండి, వాళ్ళ ఆర్డర్ ఈ ఆర్డర్ రెండు మ్యాచ్ అయిపోతే మ్యాచింగ్ అనేది ఎలా జరుగుతుందంటే, మనం బై చేస్తున్నప్పుడు కాయిన్ యొక్క వాల్యూ 79.70 ఉంది, వాళ్ళు కూడా సెల్ చేస్తున్నప్పుడు కాయిన్ యొక్క వాల్యూ 79.70 ఉండాలి. ఓకేనా? తర్వాత టోటల్ అమౌంట్ అయితే 1199.50 రూపాయలు ఉంది. వాళ్ళు కూడా సెల్ చేసినప్పుడు 1199.50 రూపాయలు అంత అమౌంట్ ఉండాల్సిన అవసరం లేదు. మనకు ఒక 5 రూపీస్, 10 రూపీస్, ఒక 40-50 రూపాయలు అలా నియర్ బై అమౌంట్ ఉంటే మ్యాచ్ అయిపోతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ మ్యాచింగ్ విత్ డేట్ సెల్లర్ అని కనిపిస్తుంది కదా, మ్యాచింగ్ అయ్యేంత వరకు ఇది ఇలాగే తిరుగుతుంటుంది. ఎంత టైం అయినా పట్టొచ్చు. ఓకేనా? 1 or 2 మినిట్ అయితే వెయిట్ చేయండి. 1 or 2 మినిట్లో మ్యాచింగ్ అయిపోతే ప్రొసీడ్ అయిపోండి. ఒకవేళ 1 or 2 మినిట్లో మ్యాచింగ్ కాకపోతే ఇక్కడ బ్యాక్ బటన్ ప్రెస్ చేసి మీ వర్క్ అయితే చేసుకోండి. యాప్ క్లోజ్ చేసి మీ వర్క్ అయితే చేసుకోండి. ఎప్పుడైతే మ్యాచింగ్ కంప్లీట్ అయిందో, మ్యాచ్ అయిందో, అప్పుడు మనకు ఒక కాల్ వస్తుంది వజ్రైక్స్ వాళ్ళ నుండి. అలాగే మెసేజ్ కూడా వస్తుంది, మ్యాచ్ అయింది, ఓకే, వెంటనే యాప్ ఓపెన్ చేసి ఆర్డర్ అయితే కంప్లీట్ చేసిండి అని. ఓకేనా? అలా మనకు కాల్ లేక మెసేజ్ వచ్చినప్పుడు మనమైతే వజ్రైక్స్ యాప్ ఓపెన్ చేసి ఇక్కడ మై P2P ఆర్డర్ పైన క్లిక్ ఇవ్వండి. క్లిక్ ఇవ్వగానే మనకు ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ పెండింగ్ 1 అని కనిపిస్తుంది, దీనిపైన క్లిక్ ఇవ్వండి. దానిపైన క్లిక్ ఇవ్వగానే నెక్స్ట్ మనకు ఈ విధంగా కనిపిస్తుంది. ఫ్రెండ్స్, ఇలా వచ్చిన తర్వాత మనం ఆర్డర్ను క్యాన్సిల్ చేయాలంటే పైన క్యాన్సిల్ ఆర్డర్ ఉంది, క్యాన్సిల్ ఆర్డర్ చేసి ఆర్డర్ అయితే క్యాన్సిల్ చేసుకోవచ్చు. లేకుంటే ఈ ఆర్డర్లో ప్రొసీడ్ అవ్వాలంటే ఇక్కడ మనం సెలెక్ట్ పేమెంట్ మెథడ్ విత్ ఇన్ 10 మినిట్స్ ఉంది. ఓకేనా? 10 మినిట్స్లో మనం పేమెంట్ మెథడ్ అయితే సెట్ చేసుకోవాలి. మీరు ఫోన్పే ద్వారా, UPI ద్వారా మీరు పేమెంట్ చేస్తారా, లేకుంటే అకౌంట్ డీటెయిల్స్ ద్వారా మీరు పేమెంట్ చేస్తారా, మీరు డిసైడ్ చేసుకోవాలి. ఇక్కడ IMPS పైన క్లిక్ ఇస్తే మీరు వాళ్ళ అకౌంట్ నెంబర్, IFSC కోడ్ ద్వారా వాళ్ళకి మనీ అయితే డిపాజిట్ చేయాల్సి ఉంటుంది, ట్రాన్స్ఫర్ చేయాల్సి ఉంటుంది. UPI సెట్ చేసుకున్నారనుకోండి, మీరు ఫోన్పే లేక గూగుల్ పే ద్వారా వాళ్ళకైతే మనీ అయితే పంపించాల్సి ఉంటుంది. నేనైతే ఇక్కడ IMPS పైన క్లిక్ ఇచ్చి అకౌంట్ డీటెయిల్స్ ద్వారా మనీ అయితే పంపిస్తాను. ఓకేనా? IMPS పైన క్లిక్ ఇస్తాను. IMPS పైన క్లిక్ ఇవ్వగానే మనకు నెక్స్ట్ ఈ విధంగా కనిపిస్తుంది. ఫ్రెండ్స్, ఇక్కడ మనం కన్ఫర్మ్ ఇవ్వాల్సి ఉంటుంది, ఖచ్చితంగా నేను పే చేస్తానని. ఓకేనా? మీరు కన్ఫర్మ్ ఇచ్చేసిన తర్వాత పే చేయకపోతే మీకైతే పెనాల్టీ పడుతుందని వజ్రైక్స్ అయితే వార్నింగ్ ఇస్తుంది. ఓకేనా? మీరు ఖచ్చితంగా పే చేస్తే ఇక్కడ YES I WILL PAY పైన క్లిక్ ఇవ్వండి. YES I WILL PAY పైన క్లిక్ ఇవ్వగానే మనకు ఈ విధంగా కనిపిస్తుంది. ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ మనకు వాళ్ళ నేమ్ అయితే కనిపిస్తుంది, నేమ్, అకౌంట్ నెంబర్, IFSC కోడ్, తర్వాత అమౌంట్ అలాగే కనిపిస్తుంది. ఓకేనా? చూడండి, అమౌంట్ అయితే ఎగ్జాక్ట్లీగా 1994 రూపాయలు అయితే కనిపిస్తుంది. ఆ అమౌంట్ని వాళ్ళకైతే పంపించాలి. ఓకేనా? ఇప్పుడు ఎలా పంపించాలో చూపిస్తాను. నేనైతే నా నెట్ బ్యాంకింగ్ యాప్ ఓపెన్ చేసి పంపిస్తున్నా. ఓకేనా? ఇక్కడ బెనిఫిషరీ నేమ్లో వాళ్ళ నేమ్ యాజ్ ఇట్ ఈస్గా అలాగే కాపీ చేసి పే చేసేయాలి. అలాగే అకౌంట్ నెంబర్లో కూడా అకౌంట్ నెంబర్ కాపీ చేసి యాజ్ ఇట్ ఈస్గా పే చేసేయాలి. కన్ఫర్మ్ అకౌంట్ నెంబర్లో కూడా అదే నెంబర్ను పే చేసేయాలి. అలాగే IFSC కూడా ఒక కాపీ చేసి పే చేసేయాలి. తర్వాత అక్కడ పే ఎగ్జాక్ట్లీ అమౌంట్ ఉంది కదా, 1194 రూపాయలు, ఆ అమౌంట్ కూడా కాపీ చేసి పే చేసేయాలి. కొన్నిసార్లు అయితే పైసల్లో కూడా ఉంటుంది, 1194.56 రూపాయలు అలా ఉంటుంది. అలా ఉంటే పైసలతో సహా ఎగ్జాక్ట్గా అమౌంట్ ఫిగర్ అయితే ఇవ్వాలి ఫ్రెండ్స్. ఓకేనా? రౌండ్ ఫిగర్ అయితే చేయకూడదు. ఓకేనా? తర్వాత ఇక్కడ ఇంకోటి ఉంది, పేమెంట్ రిమార్క్ ఉంది. ఆ పేమెంట్ రిమార్క్ పైన దాన్ని కూడా మీరు కాపీ చేసుకొని ఇక్కడ కింద వైపు రిమార్క్ అని ఉంటుంది. ఓకేనా? దాంట్లో మీరు ఆప్షన్లో ఉంటుంది, దానిపైన దాంట్లో మీరు కాపీ చేసేయాలి, రిమార్క్ కూడా ఎంటర్ చేయాలి, అది కూడా మర్చిపోకూడదు. ఓకేనా? అన్ని డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ పైన క్లిక్ ఇవ్వాలి ఫ్రెండ్స్. ఓకేనా? సబ్మిట్ పైన క్లిక్ ఇవ్వగానే
ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ పైన క్లిక్ ఇవ్వండి. సబ్మిట్ పైన క్లిక్ ఇవ్వగానే పేమెంట్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోతుంది. మన అకౌంట్లో అమౌంట్ కట్ అయ్యి వాళ్ళ అకౌంట్కి అయితే అమౌంట్ అయితే ట్రాన్స్ఫర్ అయిపోతుంది. ఓకేనా, పేమెంట్ అనేది సక్సెస్ఫుల్గా అయిన తర్వాత మనకు ఒక పాపప్ లాగిలా వస్తుంది. దీన్ని మీరు స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి. ఓకేనా, ఎందుకంటే మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చినా వాళ్ళకు ప్రూఫ్ చూపించడానికి, వజ్రాక్స్ వాళ్ళకు ప్రూఫ్ సబ్మిట్ చేయడానికి. ఓకేనా ఫ్రెండ్స్, తర్వాత వజ్రాక్స్ యాప్లోకి వచ్చేయండి. మీరు ఇప్పుడు పేమెంట్ అయితే చేశారు కదా, తర్వాత ఇక్కడ టిక్ మార్క్ పెట్టేసి ఐ హ్యావ్ పేడ్ పైన క్లిక్ ఇవ్వాలి. దీనికి కూడా మీరు స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి. తర్వాత ఎస్ ఐ పేడ్ అని క్లిక్ ఇవ్వాలి. మీరు పే చేశారు కదా, ఓకేనా, పేడ్ పైన క్లిక్ ఇవ్వగానే మనకు ఈ విధంగా కనిపిస్తుంది ఆర్డర్ ప్లేస్. ఓకేనా, ఇప్పుడు ఏం జరుగుతుందంటే అవతలి వ్యక్తి ఆర్డర్ అయితే మన ఆర్డర్ అయితే యాక్సెప్ట్ చేసుకోవాలి. అంటే మనం వాళ్ళకి అమౌంట్ పంపించాం కదా, వాళ్ళ అకౌంట్కు అమౌంట్ క్రెడిట్ అయిందో లేదో అతను చూసుకుంటాడు. అకౌంట్లో అమౌంట్ క్రెడిట్ అయిందని అతను కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత అతను యాక్సెప్ట్ చేస్తాడు. యాక్సెప్ట్ చేస్తే మనకు అతని నుండి 15 USD అమౌంట్ అయితే మన వజ్రాక్స్ వ్యాట్లో యాడ్ అవుతాయి. ఓకేనా, మనమైతే ఆ 15 USD సమానమైన అమౌంట్ అయితే వాళ్ళ బ్యాంక్ అకౌంట్కి పంపించాం కాబట్టి సరిపోతుంది ఫ్రెండ్స్. ఈ విధంగా P2P ఆర్డర్ అయితే జరుగుతుంది. ఓకేనా, చూడండి, వెయిట్ చేయండి. ఇదైతే మ్యాక్సిమం ఒక 4 అవర్స్ అయితే టైం పడుతుంది. 4 అవర్స్లో అతను యాక్సెప్ట్ చేయాలి. ఓకేనా, ఆర్డర్ అయితే యాక్సెప్ట్ చేయాలి. ఒకవేళ యాక్సెప్ట్ చేయకపోతే డిస్ప్యూట్ అయితే రైట్ చేయాలి. ఓకేనా, డిస్ప్యూట్ రైట్ చేయడం కోసం 4 అవర్స్లో అతను ఆర్డర్ యాక్సెప్ట్ చేయకపోతే డిస్ప్యూట్ రైట్ చేయాలి. డిస్ప్యూట్ రైట్ చేయమని ఇక్కడే మనకు కనిపిస్తుంది. ఓకేనా, డిస్ప్యూట్ ఎలా రైట్ చేయాలంటే మనమైతే వజ్రాక్స్ వాళ్ళకి మన పేమెంట్ ప్రూఫ్స్ అయితే పంపించాలి. మనం స్క్రీన్ షాట్ తీసుకున్నాం కదా అది, మరియు అకౌంట్ స్టేట్మెంట్ అయితే వాళ్ళకి పంపించాలి. వాళ్ళు వెరిఫై చేసి మనకైతే అమౌంట్ అయితే పంపించడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, అవతలి వ్యక్తి అయితే ఆర్డర్ అయితే యాక్సెప్ట్ చేశాడు. ఎలా, ఎందుకంటే మనం అమౌంట్ పంపించాం కదా, అతని అకౌంట్కి అమౌంట్ పంపించాం కదా, అతని అకౌంట్కి అయితే అమౌంట్ అయితే క్రెడిట్ అయింది. క్రెడిట్ అవ్వడం వల్ల అతను కన్ఫర్మ్ చేసుకున్నాడు అమౌంట్ వచ్చిందని, కాబట్టి అతను ఆర్డర్ అయితే యాక్సెప్ట్ చేసుకున్నాడు. అతను ఆర్డర్ యాక్సెప్ట్ చేసుకున్న వెంటనే అతని వ్యాలెట్ నుండి $15 అయితే 15 USD అమౌంట్ అయితే మన వ్యాలెట్కి అయితే ట్రాన్స్ఫర్ అయిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా P2P ఆర్డర్ అయితే ఎగ్జిక్యూట్ అవుతుంది. చూడండి, నా వ్యాలెట్ బ్యాలెన్స్ చూపిస్తాను. చూడండి, నా వజ్రాక్స్ వ్యాలెట్లో 15 USD అమౌంట్ అయితే క్రెడిట్ అయింది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ మార్కెట్లోకి వెళ్ళేసి INR సెలెక్ట్ చేసుకొని ఇక్కడ USDT అని స్ట్రెచ్ చేయండి, లేకుంటే USDT పైన క్లిక్ ఇవ్వండి. క్లిక్ ఇచ్చేసి సెల్ పైన క్లిక్ ఇవ్వండి. అంటే మనం 50 USDT అమౌంట్ని సెల్ చేయాలి. సెల్ చేస్తే అది INR కన్వర్ట్ అయిపోతుంది. చూడండి, 15 USDT పైన క్లిక్ ఇచ్చి నేను సెల్ చేస్తున్నా. అంటే నా USD బ్యాలెన్స్ మొత్తం సెల్ చేస్తున్నా. సెల్ చేస్తే ఈ 15 USD కాయిన్ అయితే సెల్ అయిపోతుంది. సెల్ అయిపోయి అమౌంట్లోగా INR కన్వర్ట్ అయిపోతుంది. చూడండి, నేను సెల్ చేశాను. సెల్ చేసి ఆర్డర్ అయితే ఎగ్జిక్యూట్ చేశాను. ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత సెల్ అయిపోతుంది. సెల్ అయిపోయి INR కన్వర్ట్ అయిపోతుంది. చూడండి, అమౌంట్ అయితే నా వాలెట్లో యాడ్ అయింది. చూడండి, నా వాలెట్లో చూపిస్తాను, INR అమౌంట్ అయితే యాడ్ అయిపోయింది. ఈ విధంగా మీరు P2P ఆర్డర్ ద్వారా మీ వజ్రాక్స్ వాలెట్కి అమౌంట్ అయితే యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో కనుక హెల్ప్ఫుల్ అయినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే మీరు మా యూట్యూబ్ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.